హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్తో ఉన్నాను ఆ గెస్ట్ ఎవరు కాదు డాక్టర్ ఎం జెడ్ఏ అస్కరి ఎండి యునాని గారితో ఉన్నాను పురుషులలో చాలా వరకు అంగం అందరికీ ఉంటుంది బట్ మొగతనం లేదని చాలా వరకు ఇప్పట్లో వింటున్నాం మ్యారేజెస్ అయిన తర్వాత కూడా మొగతనం లేదని డైవర్స్ ప్రాసెస్ కూడా వెళ్తుంది డ్రైవర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అసలు అబ్బాయికి అంగం ఉన్న తర్వాత అబ్బాయికి కరెక్ట్ అది జరుగుతున్నప్పుడు అంగం ఉన్నప్పుడు మొగతనం లేదని ఎప్పుడు నిర్ధారిస్తారు సార్ అసలు మొగతనం లేదంటే ఏంటిది అసలు మొగతనం లేదంటే అంగం గట్టిగా ఉండట్లేదు అంగం విస్తంభించట్లేదు అంగం మెత్తకున్నప్పుడు జోని లోనికి వెళ్ళదు కదా అది గట్టిగా అయినప్పుడు వెళ్తుంది ఈ ఈ లేదు గట్టిగానప్పుడు మగతనం లేదు అంటారు మగతనం లేదంటే సెక్స్ కారుడు కాదు దాని కారణాలు ఉన్నాయి కదా హస్తప్రయోగం బూత్ సినిమాలు చూడటం బోర్లో పడుకున్న అంగానికి బెడ్డుతో రాపడి చేయటం చేసుకోవటం లేకుంటే పుట్టుకతో కొందరు మగతనం లేకపోవడం ఉంటుంది కొందరికి మధ్యలో పాడు చేసుకుంటారు అదే హస్తప్రయోగం అన్ని చేసి పాడు చేసుకుంటారు కొన్ని కొన్ని వ్యాధుల వల్ల పాడవుతుంది కొన్ని సైకట్రిక్ మెడిసిన్స్ వాడటం వల్ల కొన్ని కొందరికి బీపీ మందులు వాడటం వల్ల కొన్ని వ్యాధుల వల్ల కూడా మగతనం పోయే ఆస్కారం ఉంటుంది ఛాన్సెస్ ఉంటుందండి ఈ అన్నిటి కోసం యూనానిలో శాశ్వత నివారణ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మాకు సంప్రదించండి శాశ్వత నివారణ ఉంటుంది పుట్టుకతో ఒకవేళ ఆ నపుంసకుడు అంగం లేవట్లేదు స్తంభించట్లేదు వాడికి ఏం చేయాలి అట్లాంటి వాళ్ళకి కానీ మధ్యలో నపుసం వచ్చే సమస్య మగతనం పోయినందుకు దానికి ట్రీట్మెంట్ ఉంటుంది అప్పుడు మీకు డాక్టర్ ఆస్కర్ ఎం యునాని